నేను వచ్చే సంవత్సరంలో నా పార్టీ కార్యాలయం అనంతపురం నుంచి ప్రారంభిస్తాను. ఖచ్చితంగా 2019లో పోటీ చేస్తాను. అది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, నాకు ఏ ప్రభుత్వం ఏ పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నా సూచనలు కూడా ఏంటంటే, ఇన్ని రకాలుగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఇన్ని లోపాలున్న స్పెషల్ ప్యాకేజ్ని మీరు ఎందుకు ఏ స్థాయిలో దాన్ని మీరు ఆమోదించారు? మనకు రావాల్సిన వాటానే డెవల్యూషన్ మెథడ్లో మనకు రావాల్సిన వాటానే మనకిచ్చి, మనకు రావాల్సిన దాని మీదే చిన్న కవర్ కాపీ మనకి ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఏ రకంగా మెచ్చుకుంటారు? ముఖ్యమంత్రి గారిని కూడా నేను అడిగేది, చంద్రబాబు గారిని, వారు మనకు రావాల్సిన వాటాను ఇస్తే దాన్ని మీరు ఎలా మెచ్చుకుంటారు, దాన్ని ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు నాకు అర్థం కావట్లేదు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి ప్రజలకి నేను కోరుకుంటున్నాను.